రైతులకు ఎరువుల కొరత తీర్చాలని డిమాండ్ చేస్తూ టీడీపీ శ్రేణులు పాదయాత్ర చేసి నిరసన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి అనపర్తి అగ్రికల్చర్ ఏడీ కార్యాలయం వరకు, వయా గాంధీ బొమ్మ సెంటర్ వరకు తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనపర్తి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాదయాత్ర చేసి నిరసన వ్యక్తం చేశారు. రైతు ద్రోహి ఎరువుల ధరలు రైతు ద్రోహి తగ్గించాలి. రైతు ద్రోహి రైతు ద్రోహి అందరికీ నమస్కారం. ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో రెండో పంటకి రైతాంగం సన్నద్ధం కావడం, నాట్లు పూర్తి చేసుకోవడం కూడా జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు అత్యంత అవసరం రైతులకు ఎరువులు అవసరమైన పరిస్థితుల్లో ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎరువుల ధరలు పెంచి రైతుల నడ్డి విరగొట్టడం జరుగుతూ ఉంది. ఇవాళ కాంప్లెక్స్ ఎరువులు ఏవైతే ఉన్నాయో, కాంప్లెక్స్ ఎరువులు మొన్నటి ఖరీఫ్తో చూసుకుంటే ఈ రబీ సీజన్కి బస్తాకి 400 నుంచి 500 రూపాయలు పెరుగుదల నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా పొటాష్ ఏదైతే అత్యంత అవసరమైన ఎరువు రైతులకు ఉందో, పొటాషు గత ఖరీఫ్లో 900 రూపాయలు ఉంటే ఇవాళ 1700 రూపాయలకి అమ్మకం జరుగుతూ ఉంది. అదేవిధంగా డిఏపి దొరకని పరిస్థితి. ఇవాళ యూరియా కానీ డిఏపి కానీ కాంప్లెక్స్ ఎరువులు కానీ రైతులకు అత్యంత అవసరం. ఈ సమయంలో ఎరువులు వేయకపోతే రైతాంగం పంట నష్టపోయే పరిస్థితి. ఆ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కూడా ఇవాళ ఎరువులు దొరకని పరిస్థితి ఇవాళ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. ఇవాళ ఒక పక్క ఎరువుల డీలర్లు కూడా సంతృప్తికరంగా లేరు, మరోపక్క రైతులు కూడా సంతృప్తికరంగా లేరు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా మేము ఎరువులు సప్లై చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటనలు చేస్తూ ఉంది, కలెక్టర్లు ప్రకటనలు చేస్తూ ఉన్నారు, వ్యవసాయ శాఖ అధికారులు ప్రకటనలు చేస్తూ ఉన్నారు. కానీ ఇవాళ ఎక్కడ రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు దొరకని పరిస్థితి. రైతులు క్యూలు కడతా ఉన్నారు, పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క బస్తా 2 బస్తాలు ఇస్తూ ఉన్నారు.
అదే వైఎస్ఆర్సిపి నాయకులకు కానీ వైఎస్ రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం, నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం.